హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక అద్భుతమైన వీడియో తీసుకొచ్చాను అదేంటి అంటే ఒక సక్సెస్ స్టోరీ అనమాట సో ఈ సక్సెస్ స్టోరీస్ వినడం వల్ల మనకి ఏమవుతుందంటే మోటివేషన్ కలుగుతుంది అంటే మనం కూడా సాధించగలము అని చెప్పేసి వీటి వల్ల మీకు చాలా యూజ్ ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ ఎవరు కూడా అస్సలు మిస్ చేయొద్దండి ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు కూడా ఒక ఆరు నెలల్లో నేను చెప్పినట్టు చేస్తే ఒక మంచి జాబ్లో ఉండొచ్చు అనమాట ఓకేనా సో ఆరు నెలల్లో మంచి జాబ్లో ఉండే అవకాశం ఉంది ఈ వీడియోని మీరు లాస్ట్ వచ్చి చూడండి మీకు అర్థమవుతుంది ఇక అస్సలు ఆలోచన చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మనము వడిన్ స్కూల్ యొక్క అఫీషియల్ వెబ్సైట్లు అయితే ఉన్నామండి ఇక్కడ నేను లోకేష్ అనే అతని యొక్క సక్సెస్ స్టోరీ మీకు చెప్పబోతున్నాను సో ఏంటి అతని సక్సెస్ స్టోరీ అంటే సో ఫ్రెండ్స్ ఇతను ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో పట్టభద్రుడు అయ్యాడనమాట ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో కానీ ఇప్పుడు డేటా సైన్స్ కోర్స్ చేయడం ద్వారా సంవత్సరానికి పది లక్షల శాలరీతో ఇప్పుడు అతను కెరియర్ని అయితే స్టార్ట్ చేశాడండి బీఐ అనలిస్ట్గా ఓకేనా అంటే ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అంటే నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ ఫుల్ అసలుగా ఐటీకి సంబంధించి కోడింగ్ ఏ నాలెడ్జ్ ఉండదు అనమాట సో అయినా కూడా ఇతను ఇప్పుడు బీఐ అనలిస్ట్గా సంవత్సరానికి పది లక్షల జీతంతో ప్లేస్ చేయడండి సో అది వెళ్ళానో అతనే చెప్పాడనమాట సో చూడండి ఇతను రెండు వేల రెండులో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అయితే పూర్తి చేయడం జరిగింది కానీ అతను చేసేటప్పుడే అతనికి ఒక ఐడియా ఉందనమాట ఈ ఇంజనీరింగ్ ఇంజనీరింగ్కి ఇండియన్ మార్కెట్లో పెద్ద స్కోప్ లేదని చెప్పేసి సో అతను డేటా సైన్స్ గురించి ఆలోచించడం జరిగింది ఎందుకంటే డేటా సైన్స్ ఫ్యూచర్లో నిజంగా ఇది ఒక విప్లవం లాగా సో వృద్ధి చెందుతుంది ఎందుకంటే ప్రతి కంపెనీకి కూడా డేటా సైంటిస్ట్ అవసరం అండి ఎలానో ఒక సింపుల్ ఒక్క మాట చెప్తాను చూడండి ఇప్పుడు సపోజు మనం ఏమన్నా ఒక ఫేస్బుక్ కానీ వాట్సప్ కానీ సో మనం చూసేటప్పుడు మన ఫ్రెండ్తో కానీ మనం ఏదన్నా మాట్లాడుకున్నాం అంటే సపోజు మనకు మొబైల్ ఫోన్ గురించే ఎగ్జాంపుల్ తీసుకోండి మొబైల్ ఫోను పలాంది బాగుంటుంది ఈ ఫీచర్స్ బాగుంటాయని చెప్పేసి మీరు సర్చ్ చేయడం కానీ గూగుల్లో లేకపోతే ఫేస్బుక్లో మీరు మీ ఫ్రెండ్స్తో చాటింగ్ చేయడం కానీ ఇలా చేశారనుకోండి మీకు పక్కన మొబైల్లో ఏదైనా చూస్తున్నప్పుడు అప్లికేషన్లో యాడ్స్ వస్తూ ఉంటాయన్నమాట మొబైల్స్ గురించే వస్తూ ఉంటాయి మీరు అనుకోవచ్చు ఒక్కోసారి చూసింటారు మీరు కూడా ఆశ్చర్యపోతారు ఇలా ఇదంతా ఎలా సాధ్యం నేను జస్ట్ మాట్లాడాను లేకపోతే సర్చ్ చేశాను గూగుల్లో కానీ నాకు కనిపిస్తున్నాయి మొబైల్ ఫోన్స్ గురించి అంటే ఇదే ఫ్రెండ్స్ మనకు ఈ డేటా ఇదైతే డేటా ఉందో ఆ డేటా పైన పనిచేసేవాడి డేటా సైంటిస్ట్ అనమాట అంటే కస్టమర్ ఏం కోరుకుంటున్నాడు అతనికి ఏం అవసరం ఉంది సో ఇవంతా ఈ డేటా సైంటిస్ట్లు అయితే కంపెనీకి చేరవేరుస్తారండి సో కంపెనీలకు ఇలాంటి వాళ్ళతో చాలా అవసరం ఫ్యూచర్లో మీకు ఇక్కడ మంచి స్కోప్ ఉండబోతుందని చెప్పి అతను ఇప్పుడు కాదు ఎరనాటికల్ ఇంజనీరింగ్ చేసేటప్పుడే గ్రహించాడనమాట సో అందుకోసం అతను వెతకడం మొదలుపెట్టాడు సో అతనికి అయితే కోడింగ్ నాలెడ్జ్ ఎటువంటి అంటే సున్నా అనుకోండి సో అలాంటి నాలెడ్జ్ లేని వ్యక్తి ఒడిన్ స్కూల్లో జాయిన్ అయ్యి నిజంగా ఇప్పుడు అంత శాలరీ అయితే ప్లేస్ అయ్యాడనమాట అతను ఏం చెప్తున్నా అంటే నిజంగా వడిన స్కూల్లో ఉన్న ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో ఫ్రెండ్స్ మీకు ఎటువంటి నాలెడ్జ్ లేకపోయినా కాడ మీకు వాళ్ళు ఏంటంటే మంచిగా అంటే వాళ్ళు మీకు ఒక విశ్వాసం కలిగిస్తారనమాట మీ పైన మీకు మీకు ఎప్పుడు ఏ డౌట్స్ వచ్చినా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అందుబాటులో ఉంటారు సో మీకు ఎటువంటి కోడింగ్ నాలెడ్జ్ లేని అని చెప్పేసి మీరు దిగులు పడాల్సిన అవసరం లేదు అని చెప్పి వాళ్ళు మీకు మోటివేషన్ అయితే ఇస్తారు నిజంగా వాళ్ళ కరికులం ఎలా ఉంటుందంటే ఎవ్రీ మంత్ అప్డేట్ అవుతూ ఉంటుంది అంటే కంపెనీలకి ఇప్పుడు ఎలాంటి వాళ్ళు అవసరం సో ఎలాంటి స్కిల్స్ ఉన్న వాళ్ళు అవసరం అని చెప్పేసి సో కంపెనీస్ ఇప్పుడు డీటెయిల్ ఎలా అంటే ఒక్కరోజు ఉన్నట్టు రేపు ఉన్నదనమాట నిమిష నిమిషానికి మారిపోతుంటాయి సో అలాంటి ఎప్పుడు ఎవ్రీ మంత్ అనేది కరికులం అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది అది చాలా ఉపయోగపడింది అని చెప్పి అతను చెప్పడం జరిగింది అనమాట ఫ్రెండ్స్ చూడండి ఒక నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి డేటా సైన్స్ కోర్స్ నేర్చుకొని ఇప్పుడు పది లక్షల జీతంతో బిఏ ఎనలిస్ట్కి అయితే వర్క్ చేయడం జరుగుతుంది అనమాట సో ఇతను సక్సెస్ నిజంగా చాలా మోటివేషన్ అయితే ఇస్తుంది మీకు ఫ్రెండ్స్ మీరు కూడా డేటా సైన్స్లో చేరి జాబ్ కొట్టాలనుకుంటున్నారా అయితే ఇక్కడ చూడండి వ్యూ బూట్ క్యాంప్ ఉంది కదా సో అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మీకు బూట్ క్యాంప్ యొక్క పేజీలోకి తీసుకెళ్తుంది ఈ డేటా సైన్స్ కోర్స్ గురించి ఇక్కడ మీకు డీటెయిల్గా ఇవ్వడం జరిగిందనమాట ఫ్రెండ్స్ చూడండి ఆరు నెలల్లో మీరు జాబ్కు రెడీ అయిపోతారు నిజంగా ఆరు నెలల్లో అది కూడా మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మీ ఇంట్లో కూర్చొని హ్యాపీగా ఈ కోర్స్ అయితే కంప్లీట్ చేయొచ్చండి ఆన్లైన్లో మీ ఈ కోర్సుని కంప్లీట్ చేసుకోవచ్చు మనకు శని ఆదివారాలు మాత్రమే ఉంటుందన్నమాట ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అలాగే అన్లిమిటెడ్ జాబ్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయన్నమాట అయితే ఫ్రెండ్స్ మనకు ఫీజు గురించి చూసినట్లయితే ఇక్కడ తొంభై తొమ్మిది వేలు ప్లస్ జిఎస్టీ ఇవ్వడం జరిగిందండి భయపడద్దండి సో సో మనకేంటి అంటే ఇప్పటికిప్పుడు మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే మొదటి వంద సీట్లకు పది వేల వరకు డిస్కౌంట్ ఇస్తున్నారండి ఎర్లీ బర్డ్ ఆఫర్ కింద అలాగే మనకు ముప్పై వేల వరకు స్కాలర్షిప్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇది ఎవరు చేరిలా సో ఇప్పుడు మీకు నలభై వేలు వెళ్ళిపోయింది ఇంకా ఇంకా కేవలం యాభై తొమ్మిది వేలు అనమాట ఫ్రెండ్స్ ఈ యాభై తొమ్మిది వేలు కూడా మనము ఈఎంఐస్ రూపంలో పే చేసుకోవచ్చు అనమాట అలాంటి ఆప్షన్ కూడా వీళ్ళు ఇచ్చారు కొంచెం కిందికి స్క్రోల్ చేయండి ఇక్కడ డీటెయిల్గా వాళ్ళు ఇవ్వడం జరిగింది చూడండి నెలకు ఆరు వేల మూడు వందల చొప్పున మూడు నెలలు ఆరు నెలలు తొమ్మిది నెలలు పన్నెండు నెలల విధంగా మీరు ఈఎంఐ ఆప్షన్స్లో కూడా ఈ యొక్క అమౌంట్ అయితే పే చేయొచ్చండి నెక్స్ట్ కోహాట్ అనేది ట్వంటీ సెవెంత్ నాడు స్టార్ట్ అవబోతుంది మీకు లింక్ అనేది పెన్నెడు కామెంట్స్లో మరి డిస్క్రిప్షన్లో ఇచ్చాను మర్చిపోవద్దు సో ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోండి అయితే చేసుకునే ముందు మీరు ఇంకా విషయాలు ఇక్కడ తెలుసుకోవచ్చు ఓడిన స్కూల్కి వేరే యొక్క సంస్థలకి తేడా ఏంటి అనేది మనకు క్లియర్గా ఇవ్వడం జరిగిందండి మనకు ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి వేరే చోట అలా ఉండవు అలాగే మనకు స్కాలర్షిప్ వస్తాయి వేరే చోట అలాంటిది ఏమీ ఉండదు అనమాట ఇంకా మీకు ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఎవ్రీ మంత్ మీకు ఇండస్ట్రీ తగినట్టుగా అప్డేట్ అవుతూ ఉంటుంది అనమాట మీకు కరిక్యులం అనేది సో అలా ఉండదు వేరే చోట్ల ఒక్క అంటే అదే ఫాలో అవుతూ ఉంటారు ఇంకా ఇండస్ట్రీ అలాంటి ప్రాజెక్ట్స్ అయితే ఉంటాయి అన్నమాట మిగతా చోట్ల నాన్ ఇండస్ట్రీ అలాంటి అయితే ఉండొచ్చు ఫ్రెండ్స్ అలాగే మనకు డెడికేటెడ్ టీమ్ అనమాట అంటే నాన్ ఐటీ నుంచి వచ్చిన ఐటీ నుంచి వచ్చిన ఎలాంటి వాళ్ళని వచ్చినా సరే వాళ్ళని జాబ్ క్రియేట్ చేసే యొక్క డెడికేటెడ్ టీమ్ అయితే మనకు ఓడిన స్కూల్లో దొరుకుతుందండి ఇక అన్లిమిటెడ్ ఆపర్చునిటీస్ ఉంటాయి అలాగే అన్ ఇంటర్వ్యూ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయన్నమాట ఫిఫ్త్ మంత్ నుంచి మనకు జాబ్ డ్రైవ్స్ కూడా కండక్ట్ చేస్తారు టూ ఇయర్స్ వర్క్ అనమాట అలాగే మంచి మంచి శాలరీస్తో మీరు ప్లేస్ కూడా అవ్వచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసినట్లయితే మనము ప్రాజెక్ట్ బేస్డ్ లర్నింగ్ అని చెప్పాను కదా చూడండి మనము అంటే కోర్సులో భాగంగా మంచి మంచి ఇప్పుడు చూడండి బ్యాంక్ మార్కెటింగ్ అనాలిసిస్ చేయొచ్చు అకాడమిక్ పర్ఫార్మెన్స్ అలాగే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ గురించి మీరు ప్రాజెక్టులు అయితే చేపిస్తారు వీళ్ళు అలాగే మనకు చూసినట్లయితే కరిక్యులం ఎలా ఉంటుంది చూడండి ఒక్కసారి ఇక్కడ మనకు కరకులంలో కోర్ మాడ్యూల్స్ చూడండి స్టెప్ అప్ టు డేటా సైన్స్ స్టాటిస్టిక్స్ ఎస్క్యూఎల్ పైథాన్ ఈడీఏ మిషన్ లెర్నింగ్ పవర్బీఐ బిజినెస్ ఇంటెలిజెన్స్ స్టోరీ టెల్లింగ్ వీటిపైన అయితే మీకు ట్రైనింగ్ ఇస్తారు అలాగే మనకు గిట్ గిట్ హబ్ ఎన్ఎల్పి ఈటీఎల్ స్పార్క్ ఎయిర్ఫ్లో అజ్యూర్ అజ్యూర్ డేటా ఫ్యాక్టరీ పవర్ బిఐ అడ్వాన్స్డ్ వీటిపైన కూడా మనకు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీరు చూసినట్లయితే ఇప్పుడు మనం ఈ కోర్స్ చేస్తే మనకు ఎలాంటి ఆపర్చునిటీస్ అనేవి ఒక డౌట్ రావచ్చు మీరు చూడండి ఇప్పటికిప్పుడు ఇక్కడ మనకు ఈ కోర్స్ చేసిన వాళ్ళకు రెండు వందల ఎనభై డేటా సైన్స్ జాబ్ ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయన్నమాట అలాగే మనకు హయ్యెస్ట్ ప్యాకేజ్ చూసినట్టు అయితే ఫార్టీ ల్యాక్స్ అండి మీడియం ప్యాకేజ్ సెవెన్ ల్యాక్స్ పరాయన అద్భుతమైన శాలరీ కదా ఇక మనకు ఎలాంటి జాబ్స్ వస్తాయి అంటే డేటా అనలిస్ట్గా డేటా సైంటిస్ట్గా పవర్ బిఐ డెవలపర్గా డేటా ఇంజనీర్గా ఇంజనీర్ ఇంజనీర్గా మనకు జాబ్స్ అయితే రావడం జరుగుతుందండి ఇకపోతే మనకి ఇక్కడ సక్సెస్ చాలా అనుకున్నాను నేను ఒకటి చెప్పాను లోకేష్ గురించి ఇక ఇక మనం చూసినట్లయితే అని సిక్స్ ఇయర్స్ గ్యాప్ ఉన్నా కూడా ఇప్పుడు మంచి పొజిషన్లో అంటే ఒక మదర్ సిక్స్ ఇయర్స్ గ్యాప్ వచ్చింది కానీ ఇప్పుడు క్యాబ్ జర్నీలో సీనియర్ అర్నిస్ట్గా పని చేస్తున్నారు అంటే ఎలాంటి వాళ్ళైనా సరే వీళ్ళు అలా మౌల్డ్ చేస్తారనమాట సో మీకు ఒక మంచి ఆప్షన్ అండి ఓడిన్ స్కూల్ అనేది నిజంగా అద్భుతమైన అవకాశం అని చెప్పొచ్చు ఇక మనకి కంపెనీస్ చూడండి టాప్ క్లాస్ కంపెనీస్ అండి ఇన్ఫోసిస్ ప్రోల్ఫిక్స్ తర్వాత మనకి ఇక్కడ గూగుల్ ఇంకా చూసినట్లయితే జీరో కోడ్ హెచ్ఆర్ ఇలా క్యాబ్ జెమిని చూసుకున్నట్లయితే ఐదు వందలకు పైగా హైరింగ్ పార్ట్నర్స్ అయితే ఇక్కడ ఉండడం జరిగిందండి కాబట్టి ఇంకా అస్సలు మీరు ఆలోచించద్దు నేను పిన్నుడు కామెంట్స్లో మరియు డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను సో అక్కడికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోండి వాళ్ళు మీకు మాట్లాడతారు మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తారనమాట అయితే ఫ్రెండ్స్ ఒక విషయం చూడండి ఇక్కడ మనం మీ ఫీజ్ అనేది ఏదైతే పే చేస్తామో ఒకవేళ మీరు చేరిన తర్వాత మీకు ఎందుకో వద్దనిపిస్తుంది వేరే కారణాల వల్ల సో మీరు వెనక్కి వచ్చేయాలనుకుంటే మీరు కట్టిన మొత్తం అమౌంట్ని రూపాయితో రిప రిఫండ్ చేస్తారండి అయితే మొదటి పది రోజుల్లో ఇలా జరిగితే మొదటి పది రోజుల్లో మీరు వద్దు అనుకుంటే రూపాయితో సహా మీకు రీఫండ్ చేయడం జరుగుతుందనమాట సో నిజంగా అద్భుతమైన అవకాశం కట్టించుకున్న ఫీజుని ఎవ్వరు కూడా ఇవ్వరు కానీ వడిన స్కూల్ వాళ్ళు ఇస్తున్నారు ఎందుకంటే వాళ్ళపైన వాళ్ళకు కూడా నమ్మకం అనమాట ఎవరు ఎనికి రారు అని చెప్పేసి ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలోచన చేస్తున్నారు కింద లింక్ ఉంటుందండి డిస్క్రిప్షన్లో పినుడు కామెంట్స్ కూడా ఉంటుంది మర్చిపో రిజిస్ట్రేషన్ చేసుకోండి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటాను హ్యావ్ ఎ నైస్ డే